రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరంతరం కూడా ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు వేధింపులే కాకుండా బరితెగింపులు కూడా ఎక్కువైపోయినాయి ఒక అధికారులు బ్యూరోక్రాట్స్ కానీ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు వాళ్ళ సర్వీస్ మాన్యువల్ని ఉల్లంఘనిస్తూ ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ లేటి వాళ్ళు ఇవాళ ఎంత బరితెగించి తాను ఒక ఉన్నతమైనటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఒక పదవిలో ఉన్నాను ఆ పదవిలో ప్రభుత్వం దగ్గర నుంచి జీతం తీసుకుంటున్నాను కోర్టులో ఏదైనా ఒక కేసు మీద వాదనలు జరిగినప్పుడు అంతిమంగా జడ్జి గారిచ్చినటువంటి తీర్పుని గౌరవించాలనే కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వ్యక్తి అలాగే తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ ఇంకా కొంతమంది సిఐడి అధికారులు బరితెగించి ప్రవర్తిస్తూ ఉండటం చరిత్రలో ఎన్నడూ ఎప్పుడూ లేదు ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాకే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాకే ఇటువంటి వింత పోకడులు ఒక సర్వీస్లో ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి తాను ఒక సిఐడి చీఫ్ ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కేసు సిఐడి చీఫ్ సంజీవ్ పెడతాడు దాంట్లో అనేకమైనటువంటి కట్టుకథలన్నీ తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ అల్లుతాడు సరే కోర్టులో కేసుని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడిషనల్ ఎజీగా ఆయన వాదనలు వినిపిస్తాడు అనేక మంది వందల కోట్ల రూపాయలు ఫీజులు చెల్లించి ఏళ్ళ వ్యక్తిగత కక్ష కోసం ఢిల్లీ నుంచి ముక్కులు రోకిద్ది కానీ అలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఈళ్ళ రాజకీయ కక్ష సాధింపుల కోసం ఉపయోగిస్తారు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి తీర్పు వచ్చినాక నోటుకు వచ్చినట్టు మళ్ళీ మాట్లాడతాం నేను అడుగుతా ఉన్నా ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని కానీ అడిషనల్ ఏజెంట్ కానీ లేదంటే సిఐడి చీఫ్ సంజయ్ కానీ మీరు ప్రభుత్వ ధనంతో జీతాలు తీసుకుంటూ పనిచేస్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే జీతాలు తీసుకొని పనిచేస్తున్నారా అని అడుగుతా ఉన్నా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్కడా తప్పు జరిగినటువంటి ఈ కేసులో అక్రమంగా కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఈ స్టోరీ నడుస్తూ ఉంది చివరికి ముప్పై ఏడవ ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టారు తర్వాత మళ్ళీ ఇంకా ముందుకు తీసుకొస్తున్నామన్నారు ఈ రాష్ట్రానికి ఎక్కడా ఫైనాన్షియల్గా నష్టం జరిగినటువంటిది అవినీతి జరిగినటువంటిది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫ్యాబ్రికేటెడ్ కేసు సృష్టించి మూడు వేల కోట్లు అవినీతి అన్నారు తర్వాత మూడు వందల కోట్లు అవినీతికి వచ్చారు ఆఖరికి ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇరవై ఏడు కోట్లు తెలుగుదేశం పార్టీ అకౌంట్కి వచ్చినాయి బినామీ అకౌంట్లని అడుగుతాను వచ్చినాయి అని చెప్పారు కోర్టులో కూడా చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇలాంటి అవాస్తవాలు ఎన్నింటిలో సీనియర్ అడ్వకేట్ కౌన్సిల్ కౌన్సిల్ని బయట నుంచి సుప్రీంకోర్టు నుంచి లాయ అడ్వకేట్స్ని కోట్ల రూపాయలు ఫీజులు చెల్లించి తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ అడిషనల్ ఏజీగా ఉన్నటువంటి పొనవోలు సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ వాదనలు వినిపించినాక హైకోర్టు జస్టిస్ ఇచ్చినటువంటి తీర్పు మీద చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి బెయిల్ మీద నీకు మాట్లాడే నైతిక అర్హత ఎక్కడుంది పొన్నబోలు సుధాకర్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నీకు తీర్పు నచ్చబోతే సుప్రీంకోర్టుకి ఎలా వెళ్తున్నావు సరే వెళ్ళావు సుప్రీంకోర్టులో కూడా సుప్రీం చీఫ్ జస్టిస్ వారు తీర్పు చెప్తారు అది ప్రభుత్వ పరంగా సరే నువ్వు ఇంకా వేధించాలి ఇంకా నువ్వు వేధింపులు చేయాలి చంద్రబాబు గారిని అనుకుంటున్నావు కాబట్టి సుప్రీంకోర్టు వరకు వెళ్ళావు మళ్ళీ అప్పీల్కి వెళ్ళావు ఇచ్చినటువంటి బెయిల్ మీద సరే అది ప్రభుత్వ పరంగా న్యాయపరంగా చేసుకోవచ్చు కానీ ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి తనకి జగన్మోహన్ రెడ్డికి లేదంటే సిఐడి చీఫ్ సంజయ్కి అనుకూలంగా తీర్పు రాలేదని ఒక హైకోర్టు జస్టిస్ని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడతావా ఢిల్లీలో నువ్వు అసలు అడి అడిషనల్ జనరల్ అనుకుంటున్నావా నువ్వు జగన్మోహన్ రెడ్డి పాలేరుగా పనిచేస్తున్నావా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి పాలేరుగా పనిచేస్తే రోజు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు కడుగు ఆయన కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగిన నీళ్ళని తల మీద పెట్టుకొని ఊరేగు లేదంటే తాడేపల్లిలో బాత్రూములు కడుగు నువ్వు ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉండి న్యాయస్థానాల్ని గౌరవించకపోతే న్యాయస్థానాల తీర్పుని వక్రీకరించేటట్టు న్యాయ వ్యవస్థని దిగజారేదట్టు మాట్లాడితే ఏంటి ఇంకా న్యాయ వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న నమ్మకం ఏంటి అని అడుగుతా ఉన్నా అంటే నువ్వు చెప్పే అబద్ధాలన్నీ నువ్వు చెప్పే కట్టుకథలన్నిటినీ కోర్టులను నమ్మేసి కోర్టులు మీకు అనుకూలంగా ఇస్తే మీరు కోర్టుల్ని పొగుడుతారు మీరు మీరు చెప్పే కట్టుకథల్ని మీరు చెప్పే అవాస్తవాల్ని కోర్టులు నమ్మకపోతే కోర్టుల్ని న్యాయ వ్యవస్థని దూషిస్తారు జస్టిస్ని దూషిస్తారు ఇదా కాబట్టి మాకు మరకలు అంటించలేవు మాకు మరకలు అంటించాలంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే నీ మొహం మీదే ఉమ్మి పడుద్ది పొన్నవోలు సుధాకర్ రెడ్డి నీ మొహం మీదే ఉమ్మి పడుద్ది సంజయ్ నీ మొహం మీదే ఉమ్మి పడుద్ది ఆకాశం మీద ఉమ్మేసినట్టే మా మీద మా జోలికి వస్తే సచ్చల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి నీకు కూడా చెప్తా ఉన్నావు మమ్మల్ని అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే అది నీ మొహం మీద పడుద్ది కాబట్టి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద అడిషనల్ అడ్వకేట్ జనరల్ మీద కంప్లైంట్ కూడా ఇస్తున్నాం చీఫ్ సిఎస్ గారు అందుబాటులో లేనందువల్ల మరొక రోజు టైం ఇస్తా ఉన్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద సిఐడి చీఫ్ ఇంతకు ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు న్యాయ వ్యవస్థ మీద ఎవరి మీద ఎవరు వ్యాఖ్యానం చేసినా కేసులు కడతామని సిఐడి సుమ్మౌటాగా పొన్నవోలు ప్రెస్ మీట్ని తీసుకొని అతని మీద కేసు బుక్ చేయాలి మేము కూడా అతనికి కంప్లైంట్ ఇస్తాం చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్ ఇస్తాం కేసు బుక్ చేయకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేసి న్యాయస్థానాల ద్వారా కేసు బుక్ చేపిస్తాం పన్నువాళ్ళు లాంటి జగన్మోహన్ రెడ్డి పాలేర్లకి సరైనటువంటి సమాధానాన్ని న్యాయ వ్యవస్థ ద్వారా చెప్తాం చట్టాల ద్వారా వీళ్ళని అదుపులో పెడతాం మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి ఎవరూ లేరని పొన్నబోలు సుధాకర్ రెడ్డిని కాని సజ్జల రామకృష్ణారెడ్డిని కాని లేదంటే వీళ్ళ పెంపుడు సైన్యంగా మారిన సిఐడి సంజయ్ని గాని హెచ్చరిస్తా ఉన్నాం